అవునండి. నువ్వు పారిజాత చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తావు కదా? అంటే చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తావు అన్నమాట. నీ జీతం ఎంత బాబు? సందేహం లేకుండా 500 కంటే ఎక్కువ ఉన్నా. 500? అది మన జయ కట్టుకునే చీరకుండా కూడా సరిపోదే. అవును సరిపోదే. అదేం కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏం బాబు, నీ జీతం 3000 4000? క్షమించండి, నా జీతం 500. డ్రైవర్ సార్, జీతం తీసుకున్నావా? నిన్ననే తీసుకున్నాను సార్. ఇప్పుడు నీ జీతం ఎంతరా? 800 సార్. గిరి, ఈ నెల నుంచి వాటిని 200 పెంచు. వస్తాను సార్. అదేమిట్రా వెళ్ళిపోతావు, కూర్చో. అయ్యో బాబోయ్, అయ్యగారి ముందు కూర్చోటమే నేనెంత, నా బతుకెంత? ఏ, నీకంటే సగం జీతకాడే కూర్చోగా లేంది. నువ్వు కూర్చోడం గేరా. ఇంతకీ నువ్వేం మాట్లాడాలని వచ్చి? ఆయన రాలేదు గాడి, మనం రమ్మని పిలిస్తేనే వచ్చారు. నేను లోపలికి వెళ్ళమని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు ఆయన చేస్తున్న అవమానం సహించలేక వచ్చాను. అవమానమా? నువ్వు కోరుకున్న మనిషి మన డ్రైవర్ కంటే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాడో తెలియజేయటం అవమానం అనిపించుకోదు. అంతేకాదు, అతను నేను పెళ్లి చేసుకోవడానికి కానీ ఈ ఇంటి అల్లుడు అవడానికి కానీ ఏమాత్రం అర్హత లేదో నిరూపించడానికి ఇదో చిన్న శాంపుల్ మాత్రం. ఓహో, ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత ఉందని నీ తమ్ముని నాకు ఇచ్చి కట్టపెట్టాలని చూసావా? అలా జరిగితే నాతో పాటు నా ఆస్తి కూడా వస్తుందని ఆశపడ్డావు. ఇది మా తండ్రి కూతుర్ల సమస్య, అంతకుమించి ఇది నా జీవిత సమస్య. ఇందులో పరాయి వాళ్ళు కలవ చేసుకుంటే నేను సహించను. చూసారా చూసారా, ఈవిడ గారికి నేను పరాయి అయిపోయినట. ఈ బాధ భరించకంటే గొంతు పెట్టుకుని చావడం మంచిది. నిన్న కాకమన్న పరిచయమైన వాడు నీకు ఆప్తుడైపోయాడు, తల్లి తర్వాత తల్లి లాంటి పిల్ల నీకు పరాయి అయిపోయిందా? అన్ని ఉండి అయిన వాళ్ళు ఉండి కూడా నేను అనాథని నాకు తెలుసు డాడీ. ఆస్తిపాస్తులున్నా ఆప్యాయత నోచుకోలేని నేను, కన్న తండ్రి ఉండి కూడా మమకారాలకు నోచుకోలేని నేను, మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషిని మీరు అవమానిస్తుంటే నేను సహించలేను. సహించకపోవడానికి అతను మేమేమైనా తిట్టావా కొట్టావా? మనకున్న ఆస్తి కాసపడి ప్రతి అవకాశవాది నీ మీద ప్రేమ నటిస్తాడు, కాబట్టి ఎవరి రంగు ఎలాంటిదో తేల్చడం మా కర్తవ్యం. చూడండి, డబ్బు కోసమే మీ అమ్మాయిని ప్రేమించాను అనుకుంటే మీకంటే ధనవంతులు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. కానీ నేను విజయను ప్రేమించింది డబ్బు కోసం కాదు. మరి దేనికోసం? మీ డబ్బుతో వెలకట్టలేని ఆమె మనసు కోసం. సంబంధానికైనా అనుబంధానికైనా సమాన స్థాయి ఉండాలి. నువ్వు మా అమ్మాయిని అంత పవిత్రంగా ప్రేమించుంటే నీ పవిత్రమైన ప్రేమను ఎంత కమ్ముతావో చెప్పు. ప్రపంచంలోని ప్రతి మనిషిని ప్రతి వస్తువుని డబ్బుతో కొనటం మీకు అలవాట? అంతస్తు లేకపోయినా అహంకారానికి ఏం తప్పు లేదు. అసలు నీతో మాట్లాడటం మాదే పొరపాటు. ఇద్దరు బయటకెట్టండి. ఇంటించుడు వరకు వస్తే నా భర్తతో పాటు నేను బయటకు వెళ్తాను. భర్త? మాకు తెలియకుండా మీరు భార్యాభర్తలు కూడా అయ్యారా? నా కోసం మీ అహంకారాన్ని ఎదిరించిన మరుక్షణంలోనే ఆయన నా మనసుకు తాళి కట్టిన భర్త అయ్యారు. పదండి. అలా చూసి నిలబడతారంటండి, అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోతున్నాడని పోలీసు ఫోన్ చేయండి. పోలీసు వచ్చి పరిష్కరించడానికి నేనేమీ నేరం చేయలేదు. ఆయన మేజర్ నాకు మైనారిటీ తీరింది. చూడండి, మీరు నాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయకపోయినా మిమ్మల్ని జైలుకు పంపడం నాకు ఇష్టం లేదు. ఆస్ట్రాల్ 500 రూపాయల జీతగాడు మీ ముందు నిలబడి ఎలా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నారా? పవిత్రమైన ప్రేమ ఆ ప్రేమికులకు ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యంతోనే చెప్తున్నాను. వాళ్ళు అలా బరి తెగించి వెళ్ళిపోతే మీ అమ్మాయికి మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పండి. అక్కర్లేదు పిన్ని, మా నాన్న ధనవంతుడని తెలిసి ఆయన కడుపుని నేను పుట్టలేదు. కానీ మా నాన్న ఎంత ధనవంతుడో బాగా తెలుసుకుని నీ సుఖాలన్నీ త్యాగం చేసి మా నాన్నని పెళ్లి చేసుకున్నావు. అంచేత ఈ ఆసంతటిని నువ్వే జాగ్రత్తలో పెట్టుకో. జయా, బలహీనతకు మారు పేరైన ప్రేమ కంటే మనిషిని బ్రతికించేది డబ్బేనని తర్వాతైనా తెలుసుకుంటాం. నన్ను నన్నుగా ప్రేమించిన మనిషి కంటే మీరు సంపాదించిన ఐశ్వర్యం గొప్పది కాదని నాకెప్పుడో తెలుసు. వెళ్లేదాని తిరిగి రేపు ఇక్కడికి రాకూడదు. ఈ ఇంటిని వదులుకుంటూ ఇంటి పేరు మార్చుకుంటూ కొత్త జీవితంలో ఒక అడుగు పెట్టాలనుకుంటున్నానే తప్ప మమకారాలు కొరవైన ఈ బంగ్లాలోకి మళ్ళీ అడుగు పెట్టను. నాకు తల్లి చచ్చిపోయి దూరమైంది, నా తండ్రి బ్రతికుండే దూరమయ్యాడు అనుకుంటాను. పదం వెళ్దాం. శుభం శుభం, చాలు వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి. వెళ్ళమ్మా. అయ్యో అమ్మా అమ్మా అమ్మా, కుడికాల ముందు పెట్టండి. శంకరయ్య శంకరయ్య, ఇలా ఇలా ఇలా
దేనికయ్యా? ఒక్కసారి చొక్కా ఎత్తుతీవయ్యా. చొక్కానా? మరేం లేదు, నేనాటోడుకో కోటీశ్వరుడు కూతురు కోడలైపోయిందంటే అదే మాటలు మజాక కాదే. నీకెక్కడో సుడి ఉండి ఉండాలయ్యా. సుడే ఉండాల్సిన చోటే ఉంది. అదే కదా, అది చూద్దామనే కదా చొక్కా విప్పమంటున్నాను. నా సుడి మీకు చొక్కా విప్పితే కనపడదండి. అది ఎట్లా వచ్చిందో చెప్పమంటారా? అది చెప్పమనే కదా గింజుకుపోతున్నాను. మరేం లేదండి, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పూట ఒంటి మీద బట్టలు లేకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళాలండి. ఎవరు పొయ్యి దగ్గరికి? ఒంటి మీద బట్టలు లేకుండా ఎవరు పొయ్యి దగ్గరికి వెళ్తారండి? మీ పొయ్యి దగ్గరికి. ఆ తర్వాత అట్ల కాడు తీసుకుని ఎర్రగా కాల్చి గురి చూసి వాత పెట్టాలండి. ఎవరికి వాత పెట్టాలి? కోట్ల కోట్ల ఆస్తి తెచ్చే కోడలు ఎవరికి కావాలండి? నాకే. అయితే మీరే పెట్టుకోండి. ఎవరికోసం? ఎవరికోసం? ఏమిటా ఇది, నీకేమైనా పిచ్చి పట్టిందా? మధువు ఒకరికి పిచ్చి, మగువు ఒకరికి పిచ్చి, మనసున్న మనిషికి ప్రేమ ఒకటే పిచ్చి. విజయని పొందలేని ఈ బ్రతుకు అర్థం లేకుండా వ్యర్థమైపోయింది. ఆ పాట వింటూ మధ్య మధ్యలో దగ్గుతూ మధువు తాగుతూ మరణిస్తారు. విజయ్ వెళ్ళిపోతున్నందుకు చావాలి. దాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా బయటికి పోకుండా మన కింద ఉంటుందని ప్లాన్ వేశాం. అది ఇప్పుడు ఎలాగో శాశ్వతంగా అన్ని తెగతంపులు చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆస్తి అంతా మందేగా. పిచ్చి సోదరే, సోదర పిచ్చి. సముద్రంలోనే కెరటం ఎంత ఫోర్స్ గా ముందుకెళ్ళినా తిరిగి వచ్చి మళ్ళీ ఆ సముద్రంలోనే కలుస్తుంది. అలాగే జయ రేపు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది అనుకో, మన ఇద్దరు రెండు తువ్వాలు రెడీ చేసుకోవాలి నెత్తనేసుకోవడానికి. ఈ తల ఉన్నది కిరీటం ధరించడానికే తప్ప ఓడిపోయి తువ్వాలు వేసుకోవడానికి కాదురా. ఆ విజయ్ ఎలాంటి పౌరుష గల మనిషో నాకు తెలుసు. అది ఈ జన్మకి ఇంటికి రాదు. ఒకవేళ వస్తే ఈ మనోరమ దాని పాలిటి మృత్యుదేవతగా మారుతుంది. అక్కడ కళ్ళు తిరుతున్నాయే. ఏం లేదు అబద్ధం, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అయితే చెప్పుకో చూద్దాం. పెళ్లి కోసం దియ్యం చేసి బాధ్యతను పెంచుకునేనే తప్ప ఏ విధంగా లాభం పొందాననే కదూ. యుద్ధం నువ్వు చేశావు, విజయం నేను దక్కించుకున్నాను. లాభ నష్టాలు చూసుకోవడానికి ఇది వ్యాపారం కాదు, జీవితం. కాకపోతే ఈ జీవితం నీకు వింతగానూ ఇబ్బందిగానూ ఉండొచ్చు. కొన్నాళ్ల పాటు వింతగా ఉండొచ్చేమో, కానీ కావాలని కోరుకున్న జీవితం ఎప్పుడు ఇబ్బందిగా ఉండదండి. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు నేను చూసిన జీవితం పేక మొక్కలతో కట్టిన తాజ్మహల్ లాంటిది. ఇప్పుడు నాకు లభించిన జీవితం చలివిరాత్రితో కట్టిన చిన్న ఇల్లు. ఇందులో ఏది స్థిరంగా ఉంటుందంటారు చెప్పనా? Thank you.